Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Mega cricket fans ku goosebumps news. Ram Charan IPL team. ప్రస్తుతం ఐపీఎల్ మేనియా కొనసాగుతోంది. చివరి బంతి వరకు ఉత్కంఠగా సాగుతున్న ఐపీఎల్ మజా ఆస్వాదిస్తున్న వేళ హీరో రామ్ చరణ్ మెగా గుడ్ న్యూస్ చెప్పారు. సినీ హీరోగా సక్సెస్ఫుల్ బిజినెస్ పర్సన్గా కంటిన్యూ అవుతున్న రామ్ చరణ్ క్రికెట్ వ్యాపారంలోకి ఎంట్రీ ఇస్తున్నారు. ఇప్పటికే 10 టీములు ఐపీఎల్లో తలపడుతున్నాయి. మరో టీమును క్రియేట్ చేసి ఐపీఎల్ బరిలోకి దిగేందుకు రామ్ చరణ్ సిద్ధమవుతున్నారు. ఏపీ పేరుకు ఐపీఎల్లో ఇప్పటి వరకు టీం లేదు. కొత్తగా రామ్ చరణ్ ఫ్రాంచైజీగా కొత్త టీం సిద్ధమవుతోంది. వచ్చే ఏడాది ఐపీఎల్ నుంచి క్రికెట్ వ్యాపారంలోకి ఎంట్రీ ఇచ్చేందుకు హీరో రామ్ చరణ్ సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఇప్పటి వరకు తెలుగు రాష్ట్రాల నుంచి సన్ రైజర్స్ హైదరాబాద్ పేరుతో కావ్య మారన్ ఫ్రాంచైజీగా కొనసాగుతోంది. అప్పటి వరకు 8 జట్లతో ఉన్న ఐపీఎల్ గత ఏడాది నుంచి కొత్తగా లక్నో గుజరాత్ టీముల ఎంట్రీతో 10 చేరాయి. ఐపీఎల్కు దేశవ్యాప్తంగా వస్తున్న క్రేజ్తో రామ్ చరణ్ క్రికెట్ బిజినెస్లో ఎంట్రీ ఇవ్వాలని డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. రామ్ చరణ్ బిజినెస్లో సతీమణి ఉపాసన అపోలో సంస్థల నిర్వహణలో కొనసాగుతున్నారు. మెగా హీరోగా రామ్ చరణ్కు మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఇదే సమయంలో క్రికెట్ వ్యాపారంలో తెలుగు టీంకు ఫ్రాంచైజీగా వ్యవహరిస్తే ఆ ఫ్యాన్ సపోర్టింగ్ కిక్కే వేరు. ఈ టీం కోసం రామ్ చరణ్ తన డ్రీమ్ టీంను కూడా దాదాపుగా ఫైనల్ చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ముందుగా ఫ్రాంచైజీగా ఎంట్రీ ఇచ్చి ఐపీఎల్ ఆక్షన్లో పాల్గొనాలి. ఆ తరువాతనే తన డ్రీమ్ టీంను రామ్ చరణ్ ఎంపిక చేసుకునే అవకాశం ఉంటుంది. తన కొత్త టీంకు వైజాగ్ వారియర్స్ పేరు ఖరారు చేసినట్లుగా ప్రచారం సాగుతోంది. ఐపీఎల్ వ్యాపారం, ఆక్షన్, టీం మేనేజ్మెంట్ వంటి వ్యవహారాలపైన రామ్ చరణ్ పూర్తి సమాచారం తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. క్రికెట్ అంటే రామ్ చరణ్ మిత్రుడు జూనియర్ ఎన్టీఆర్కు ఇష్టం. గతంలో హైదరాబాద్లో టీమిండియా ప్లేయర్స్ మ్యాచ్ ఆడడానికి వచ్చిన సమయంలో ప్రత్యేకంగా వీరి ఇంట జరిగిన విందుకు హాజరయ్యారు. ఈ ఫ్రాంచైజీకి రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ భాగస్వాములుగా ఉంటారనే వాదన వినిపిస్తోంది. అయితే ఇద్దరు జాయింట్ బిజినెస్గా వెళతారా లేదా అనేది మాత్రం ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. కానీ వచ్చే ఏడాది ఐపీఎల్ ఆక్షన్ టైంకు ముందే కొత్త టీం ఏర్పాటుకు సంబంధించి కసరత్తు జరుగుతున్నట్లుగా సమాచారం. దీనికి సంబంధించి తెలుగు క్రికెట్లో దిగ్గజాలుగా వ్యవహరించిన ఇద్దరి సహకారం కూడా తీసుకుంటున్నట్లుగా ప్రచారం సాగుతోంది. ఈ న్యూస్తో చెర్రీ ఫ్యాన్స్ ఖుషి అవుతున్నారు. ప్రచారం సాగుతున్నట్లుగా రామ్ చరణ్ టీం ఐపీఎల్లోకి ఎంట్రీ ఇస్తే ఇప్పటి వరకు బాలీవుడ్కు చెందిన షారుఖ్ ఖాన్, ప్రీతి జింటా, జూహీ చావ్లాతో పాటుగా రామ్ చరణ్ పోటీ పడనున్నారు. ఇక విశాఖ కేంద్రంగానూ ఐపీఎల్ మ్యాచ్లు జరిగే అవకాశం ఉంటుంది. దీనిపైన రామ్ చరణ్ అధికారికంగా ప్రకటన చేసే అవకాశం కనిపిస్తోంది.